తీసిన ర్యాష్ డ్రైవింగ్, క్షణకాలంలోనే ఇద్దరు మృతి. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది తెలంగాణలో. మనం చూసుకుంటే అజాగ్రత్తగా బైక్ నడపడంతో ఎదురెదురుగా ఢీకొన్న ఇక్కడ ఢీకొని వేల్పూల శ్రీనివాస్ కుమార్, అదేవిధంగా శ్రీనివాస్ కుమార్, అదేవిధంగా పూరెల్ల అఖిలాష్ దుర్మరణం చెందారు. మిత్రులతో సర్కస్ తిలకించేందుకు వెళ్ళిన వీరిద్దరు కూడా అనూహ్యంగా మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడినాయి. ప్రాణాలతో కొట్టిమిట్లాడుతున్నాడు. ఈ ప్రమాదం మనకి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని లోకపేటలో అయితే చోటు చేసుకుందనమాట. సో ఈ ఘటనలో అవినాష్ కుమార్ అక్కడ మృతిచెందక అఖిలాష్ను ఇక్కడ తెలంగాణలోని ఆసుపత్రి తరలిస్తుండగా చికిత్స పొందుతూ చనిపోయారు. వీరిని ఢీకొన్న ఈ విధంగా ఉన్న మరో బైక్ నడుపుతున్న అప్పీరు తోటకు చెందిన మాదారాపు వెంకట్రావు తీవ్రంగా అయితే గాయపడగా కరీంనగర్లో ఆసుపత్రికి అయితే తరలించారన్నమాట. ఇతడి పరిస్థితి విషమంగా ఉందని, అదేవిధంగా స్నేహితులు ప్రమాదం తృటిలో తప్పించుకున్నారని చెప్పేసి వీరైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది, రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుందనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని